ఒకవేళ నా మేనల్ని రాంపండి అంటవా? కొంపదీసి కోరమేసి ఏర్దాసేమో ఆడేనంటవా? అయితే నేను వెళ్ళి జనాన్ని మోపు చేసుకొస్తాను, నువ్వు వెళ్ళి ఆడవునో కాదో తెలుసుగా. అలాగే. ఆగా, ఎక్కడికి వెళ్తున్నా? ఇంటి అప్పల కొండింటికి. ఆడింటితో నీకేం పని? నన్ను నా బ్యాగ్ని ఆడింట్లో పెట్టుకుందామని. ఆడింటి కట్టుకుని ఎత్తాడు? నా మావ గనక. అంటే రాంపండుగాడనమాట, ఈడే కోరమేసం ఏర్దాసి అని అప్పలకొండతో చెప్పి ఆడు రౌడీలు చేత ఈయన ఇరకొట్టించేసి ఇద్దరి మధ్యన పిట్టింగ్ ఎట్టేసాం అనుకో, అయితే నువ్వు వాడు మేనలుడు అనమాట. అవును. అయితే కళ్ళు మూసుకొని దేవుని తెలుసుకో. ఎందుకు మూసుకోమంటుంటే? మూసుకోమంటా? నా అనుమానమే నిజమైంది. ఆడు కోరమేసం ఏర్దాసే. ఆడితే నీకంత ఆనందం ఎందుకురా? ఊరికెళ్ళే, మీతో నవ్వినా కోలే ఏడ్చినా కోలే, ముందు ఆడు సంగతి చూడండి. అయ్యి బాబోయ్. కలిసి చేసుకోవాల్సిందే. అది రాది ఎల్లు సొట్టడం అనిపిస్తా, మొగోడు అనిపిస్తాం, ఎల్లి శతగొట్టే యాగమని. మీ ఏలో సార్ ఇవ్వండి. ఒట్టేట్టుకుంటా ఎట్టుకో. ఎత్తండి ఏరుతలుగా. ఎరా ఒళ్ళు ఎలా ఉంది? రౌడీలేని కూడా చూడకుండా శత కూడా ఎత్తనా? ఏంట్రా? ఏంటి కొడతావా? కొట్టు, కొట్టు చూద్దాం. మీరు కొట్టాల్సింది నన్ను కదండి, అప్పలకొండగాండి. మీకు మీకు ఏ పాత కొడలు ఉన్నాయట కదా, అందుకని మిమ్మల్ని ఊరు రప్పించి ఆడు మనుషుల చేత కొట్టిస్తాను. ఎదవ ఇంత కుట్ర పన్నాడా? ఎక్కడ రాడు అప్పలకొండ, మిమ్మల్ని పిలుస్తున్నాడు. నాన్న నీ అబ్బా నన్ను బాబాయ్ అంటే అన్నావు గానీ ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని మాత్రం అనకు. ఏమిటి ఆలోచిస్తున్నావు భాను? ఎదిగిన ఆడపిల్లకి పెళ్లి కాకపోతే అమ్మకపోతుందా అని ఐదారేళ్ళు ఎదురు చూడొచ్చు. పెళ్ళైన ఆడదానికి పిల్లలు పుట్టకపోతే పుట్టకపోతారా అని పదేళ్ళు ఎదురు చూడొచ్చు. 20 ఏళ్ళు అయిపోయిందండి చింక మనకు పుట్టరు. ప్లీజ్ నేను చేసుకోబట్టిగా రాకపోతే నీకు శిక్ష. ఇదే నన్ను కాక ఇంకెవరినైనా చేసుకునుంటే ఏడా తిరగకుండానే
పండంటి బిడ్డను కనిచ్చుండేది భాను చాలా కాలంగా నీతో విషయం చెప్పాలనుకుంటున్నాను నువ్వు ఇంత మనసు విప్పి మాట్లాడిన తర్వాత కూడా నేను నిజం చెప్పకపోతే నీకు అన్యాయం చేసిన వాడవుతాను నీకంటే ముందు నాకు మరో అమ్మాయితో పెళ్ళైంది పెద్దవాళ్ళకి చెప్పే ధైర్యం లేక ఆమెతో రహస్యంగానే కాపురం చేశాను నువ్వు అన్నట్టుగానే ఏడా తిరగకుండానే పండండి బిడ్డ నా చేతికిచ్చింది చనకి పాప చక్కగా ఉంది కదూ ఏమిటి నిద్రపోతున్నావా జానకి 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 అప్పటి నుంచి నా బిడ్డ ఓ అనాథలా పెరిగింది ఆ రోజు నుంచి అప్పలకొండ ద్వారా దాని అవసరాలు తీర్చగలిగానే కానీ ఏ రోజున దాన్ని ఎదురుగా పడి నేను నిన్ను కన్న తండ్రిని మారి చెప్పలేకపోయాను